మహానటి సావిత్రి అనగానే ప్రతి ఒక్క తెలుగు అభిమానులకి, ఆంధ్రప్రదేశ్ తెలుగు సినీ ఇండస్ట్రీకి మరుపురాని ఒక గొప్ప నటిగా గుర్తింపు. ఆమె బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు పొంది వేలాది రూపాయలు రెమ్యునరేషన్ నటిగా తీసుకున్న సౌలభ్యం ఆమెకే దక్కింది. సినిమా రంగంతో ఎంత సంపాదించినా చివరకు కోట్లాది మంది అభిమానులని మాత్రమే మిగిల్చుకున్నారు. యంగ్ డైరెక్టర్ నాగా అశ్విన్ మహానటి సావిత్రి జీవిత కథ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి లీడ్ రోల్ లో కీర్తి సురేష్ చేస్తున్నారు. నటుడు దుల్కర్ సల్మాన్ సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రను చేస్తున్నాడు. ఎస్వి రంగారావు పాత్రను విలక్షణ నటుడు మోహన్ బాబు పోషిస్తున్నారు. మహానటి సావిత్రి జీవిత గాథ పైన రూపొందించబడే ఈ చిత్రం ఆమె నిజ జీవితంలో జరిగిన లోటుపాట్లు కూడా డైరెక్టర్ తెరకెక్కించనున్నారు. సావిత్రి ఏ విధంగా తన జీవితాన్ని తానే పాడు చేసుకుని తాగుడుకు ఏ విధంగా బానిసైందో, అలాగే ఏమీ లేని జీవితం ఎలా గడిపిందో, చివరి రోజుల్లో తనతో ఎవరెవరు ఉన్నారో అనేటువంటి విషయాలు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకి తెలియజేయనున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లోనూ విడుదల చేసేలా చూస్తున్నారు. ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.